Bethesda Full Gospel Ministries presents Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu Madati Aradhana Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku Vijayawada Chittinagar Kalra Hospital Ediruga శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోంకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. మరొకసారి 2019 మనం ఇలా కూడుకొని ప్రభుని స్తుతించి గణపరిచి అదృష్టాన్ని ప్రేమించి మన ప్రభువు మనకిచ్చినందులకు చప్పట్ల కొడుతూ యేసయ్యా మీకు కృతజ్ఞతలు అని చెప్పండి. యేసయ్యా మీకు కృతజ్ఞతలు అని చెప్పండి. యేసయ్యా మీకు కృతజ్ఞతలు అని చెప్పండి. హల్లెలూయా. గుండెల నిండా కృతజ్ఞత నిండి ఉంది. నిజంగంటే మనం ఈ 2019 అడుగుపెట్టి అదృష్టం మన ప్రభు మనకిచ్చారు. మంచి ఆరోగ్యవంతులం ఏం కాదు, మనలో చాలామంది చాలా బలహీనం. అంత మంచివాళ్ళం కూడా ఏం కాదు. ఎందుకో ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు, ఎందుకో మన మీద ఆయనకు ప్రేమ ఉంది, ఆయనకి మనమంటే ఇష్టం. ఎందుకో మరొక సంవత్సరాన్ని చూచే భాగ్యం. నేను అంటున్నాను, ఈ సంవత్సరంలో దేవుడు ఏదో గొప్ప మేళ్ళు దాచి ఉంచాడు, అవి మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆ ఇచ్చి తృప్తిపరచడానికే మరొక సంవత్సరంలో తీసుకొచ్చాడు ఆయన, నేను నమ్ముతున్నాను. ఆమెన్. కాబట్టి 2019 మరి మీ అందరికీ దైవజనునిగానే కోరుకుంటున్నాను, మీ అందరికీ ఈ 2019 ఆశీర్వాదకరంగా ఉండాలని, మీ పెండింగ్ అయిపోయిన ఫైల్స్ అన్ని కదలాలని, సమస్యలన్నిటికీ పరిష్కారాలు వచ్చేయాలని, పరిస్థితులన్నీ మారాలని, గంతులు వేస్తూ ఈ సంవత్సరం అంతా ఆనందిస్తూ దేవుని గురించి సాక్ష్యం చెబుతూ వందనాలయా నీకు వందనాలయా నీకు వందనాలయా అంటూ ఆయనకు వందనాలు చెబుతూ మనం ఆనంద సంతోషాల్లో మునిగి తేలాడాలని నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే వందనంతో మరి ప్రారంభించాం. 1వ తారీఖు ఆ స్టేజ్ మీద వాక్యం చెప్పడం, మళ్ళీ ఈరోజు చెప్పడమే, మళ్ళీ ఇదే మరి మీ మధ్య నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకోవడం. నా గుండె అంతా ఎంతో కృతజ్ఞత నిండిపోయింది. నిజంగా ఈరోజు ఈ పాట పాడాం ఈ సంవత్సరం అంతా. నేను అనుకుంటున్నాను మీరెప్పుడు ఈ పాట, దేవుడు ఒక్కొక్క మేలు చేస్తూ ఉంటాడు, పాట పాడుతా అయ్యా వందనాలయ్యా నీకు వందనాలయ్యా నీకు వందనాలయ్యా అంటూ మీ మనసులు నిండా వందనాలు చెప్తూనే ఉండాలి. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుందో ఈ సంవత్సరం మీరు ఆయన వందనాలు ఎన్నిసార్లు, ఎందుకు అన్ని కార్యాలు చేయబోతున్నాడు ఆయన, అన్ని కార్యాలు చేసేసి ఎప్పుడు వందనాలు అయ్యా నీకు వందనాలు అయ్యా నీకు వందన. ఇప్పుడు నా గుండంతా ఎలా కృతజ్ఞత నిండిపోయిందో ఒక మాట చెప్పనా. డిసెంబర్ మొదటి వారంలోనే నా కూతురు వివాహం పెట్టుకున్నాను. అది చాలా హార్డ్ టాస్క్. నాకు పెళ్లి చేసి కనీసం ముందొక నెల తర్వాత నెల రెస్ట్ తీసుకుంటారు చాలామంది. అయితే పెళ్లి చేశాను, ఇంకా కార్యక్రమాలు కంప్లీట్ అవ్వక మునిపోయి క్రిస్మస్ కార్యక్రమాల్లోకి వచ్చాం. మీకు తెలియదు బయట బయట క్రిస్మస్కి కూడా నేను వెళ్లాల్సి వచ్చింది, తప్పని పరిస్థితి. ముందే వాళ్ళకి డేట్ ఇచ్చాను, తర్వాత నా కూతురు డేట్ పెట్టుకున్నాను నేను. అయితే జాగ్రత్త గమనించండి, అక్కడికి మళ్ళీ తప్పక మనం వెళ్లాల్సి వచ్చింది. అటు బయట క్రిస్మస్కి వెళ్తూ ఇటు మరలా మన క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నింటిలో పాల్గొంటూ అరేంజ్మెంట్స్లను అన్నింటిలో మనం నిమగ్నమై, మీలో చాలామంది క్రిస్మస్లు అన్నిటికీ వచ్చారు. ఒక్కటి మాత్రం వాస్తవం, ప్రతి క్రిస్మస్ కార్యక్రమంలో వివాహంలో దేవుడు ఎంతో కృప చూపించారు. క్రిస్మస్ కార్యక్రమాల్లో ఎంతో కృప చూపించారు. 31 రాత్రి ఎంతో కృప చూపించారు. 1 ఉదయం ఎంతో కృప చూపించారు. ప్రశాంతంగా, దీవెనకరంగా, అద్భుతంగా,
అసలు క్రిస్మస్ సీజన్ అంతా మళ్ళీ 1వ డిసెంబర్ 1వ తారీఖు భయంతో మోకరించి ప్రభు చేతులెత్తి అడిగాను, ఈ నెల ఎలా దాటితో నాకు అర్థం కావట్లేదు అయ్యా, చాలా చాలా కఠినమైన నెల, చాలా బిజీ నెల అయ్యా నాకు, ఈ నెల దాటిపోయి 1వ తారీఖు దాటిపోయి 2వ తారీఖులో ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పే భాగ్యం ఇవ్వయ్యా, ఎక్కడ ఏ డిస్టర్బెన్సెస్ జరగనియొద్దయ్యా అని ప్రార్థన చేసుకొని ఈ 2018 డిసెంబర్ నెల మొదటి రోజున నేను ప్రార్థించాను. జనవరి 2వ తారీఖున మళ్ళీ మోకరించి ఆయన కృతజ్ఞతతో నా గుండె నిండిపోయింది. ఎలా చెప్పగలను ఆయనకి కృతజ్ఞత, నేను ఎలా చెప్పగలను? ప్రతి కార్యక్రమం మీ కళ్ళ ముందే కదా, మీ కళ్ళ ముందే కదా నా యేసయ్య చేస్తూ వచ్చారు. ప్రతి కార్యక్రమం అదని కాదు ఇదని కాదు, అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా ఏమన్నా మాట నేను అంటున్నాను, ఇంతకు ముందు సంవత్సరాల కన్నా అన్ని కార్యక్రమాలు చాలా చాలా బాగా జరిగినాయి అండి. అవునంటారా? మీరే సాక్షులు. పోయిన సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం క్రిస్మస్లు కానీ డిసెంబర్ 31 కానీ జనవరి 1 కానీ అన్నీ పోయిన సంవత్సరాల కన్నా ప్రశాంతంగా, పోయిన సంవత్సరాల కన్నా ఘనంగా, అద్భుతంగా జరిగినాయి అండి. చప్పట్ల కొట్టే దేవుని కనపడదాం. హల్లెలూయా. ఒక మాట అంటూ ఉంటారు, ఎక్సైటింగ్ హ్యాపీనెస్ అని. దాన్ని తెలుగులో చెప్పాలంటే తట్టుకోలేనంత ఆనందం. ఆ తట్టుకోలేనంత ఆనందం నాకు కలగటానికి కారణం ఏంటి చెప్పున? నా యేసయ్యా, ఆయన చూపించిన కృప, ఆయన చూపించిన ప్రేమ, ఆయన చేసిన మేలే ఇదంతా. నేనైతే నిమిత్తం మాత్రుని, అన్ని ఫెయిల్యూర్సే నా వల్ల. అయితే నా యేసయ్యకు ఫెయిల్యూర్ అనే మాట లేదు, అన్ని సక్సెస్సే. అందుకు నా ముందు నేను సహాయం కోరుకున్నా, ముందు నడి. అరే మోసెస్, నీకెందుకు రా, బాధపడద్దు, నువ్వు టెన్షన్ పడద్దు, నేను ముందు నడుస్తా, నేను అన్ని సక్సెస్గా మారుస్తానని డిసెంబర్ 1వ తారీఖు మొదలుకొని జనవరి 1వ తారీఖు వరకు అన్నీ సక్సెస్ఫుల్గా నా యేసయ్య ముందుండి ఆయన వెనకాల నన్ను నిలిపించుకుంటూ ఆయన జయమిచ్చారు. ఆయన ఆయనకే కృతజ్ఞతలు. హల్లెలూయా. ఈ 2019లో మరెక్కువగా దేవుడు మనల్ని అందరినీ నడిపించబోతున్నారు. ఆమెన్ చెప్పండి. 31 రాత్రి అదే గుర్తు చేశాను, ఆయన మన ముందు ఉండబోతున్నారు, మనతో ఉండబోతున్నారు, చెయ్యి పట్టి మనల్ని. 1వ తారీఖు ఉదయం కూడా అదే చెప్పాను, ఆయన మన ముందుండి మన చెయ్యి పట్టి ఆయన నడిపించబోతున్నారు. ఎలా నడిపిస్తారో 1వ తారీఖు చెప్పాను. మీలో కొంతమంది అందులో పాల్గొన్నారు, విన్నారు కూడా. సరే, దేవుడు నిజంగా ఈ 2019 మనల్ని ఆయన చేతితో పట్టుకొని, మన కుడి చేత్తో ఆయన కుడి చేత్తో మన చేయిని పట్టుకొని మనల్ని ఆయన నడిపించబోతున్నాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. చూద్దాం ఒక్కసారి చదవబడిన అదే లేఖనం, విలాపవాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనంలో నుండి. అను దినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచూ ఉన్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన వాడవయ్యా. ఎందుకంటే ఆయనకు వాత్సల్యత ఎప్పుడెప్పుడు పడుతుందంట? క్రిస్మస్కి, జనవరికి, లేకపోతే నెలకు 1వ తారీఖు, ప్రతిరోజు అండి. అల్పులమైన మన పట్ల అంట ప్రతిరోజు ఆయనకి ఏం పడుతుందంట? వాత్సల్యత పడుతుంది ఆయనకి. హల్లెలూయా. అంటే వాత్సల్యత అంటే ఆయనకి దయ కలుగుతుంది మన మీద, ఆయనకు ప్రేమ కలుగుతుంది మన మీద. ఆయన అలా ప్రతిరోజు మనల్ని చూస్తున్నాడు. అయ్యో నా బిడ్డ, నా బిడ్డ ఎలా ఏడవకూడదు ఇక, నా బిడ్డ బాధపడకూడదు ఇక, నా బిడ్డ ఈ బలహీనతతో ఉండకూడదు, నా బిడ్డ ఈ లోటుతో ఉండకూడదు, నా బిడ్డ ఈ సమస్యతో ఉండకూడదు, నా బిడ్డకు ఈ కష్టం ఉండకూడదు ఇక. మనల గురించి ఆయన చూస్తూ ఆయన వాత్సల్యత, ఆయన దయ మన మీద ప్రతిరోజు కలుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మనం ఇంకా బతుకున్నామంట. చూడండి, ఆ పైలు అయిన చదవండి, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నాం. ఇన్నాళ్ళు ఇంకా నిర్మూలం అయిపోకుండా ఉండటానికి గల కారణం ఏంటో చెప్పనా? ప్రతిరోజు ఆయనకి ఏం పడుతుంది మన మీద? వాత్సల్యత దయపడుతుంది. అందుకే ఇంకా బతుకున్నాం మనం. ఒక మాటలో, మన భాషలో చెప్పాలంటే ఇంకా బతుకుంటానికి గల కారణం ఏంటంటే మన మీద ప్రతిరోజు ఆయనకి ఏం పడుతుంది. అందుకు ఆయన ఇంకా మనల్ని బ్రతికిస్తున్నారు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడండి. హల్లెలూయా. గత సంవత్సరాల్లో మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇక్కడ కూర్చున్న మీలో, ఎందుకంటే మీ అందరితో కనెక్ట్ అయి ఉన్నవాడిని కాబట్టి మీ కష్టాలు, మీలో చాలామంది కష్టాలు నాతో షేర్ చేసుకుంటూ ప్రార్థనా సహాయం కోరుతూ ఉంటారు కాబట్టి మీ పరిస్థితులు ఎరిగిన వాడిని నేను. మీలో కొంతమంది పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇక్కడ వాక్యంలో మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. 2018లో మీ పరిస్థితి ఒకవేళ ఇలా ఉందేమో, కానీ 2019లో మిమ్మల్ని చూచినప్పుడు ప్రతిదినం ఆయనకు వాత్సల్యత పుట్టబోతుంది. ఆమెన్ చెప్పండి. ఒకవేళ ఎలా ఉన్నాయో, 2018లో ఎలా ఉన్నాయో చూపిస్తాను ఒక్కసారి. 17వచనం కానివ్వండి, నేను చదువుతాను చూడండి. నెమ్మదికి నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు. అంటే
అసలు నెమ్మదికి నాకు చాలా దూరం. అంటే దాని అర్థం ఏంటి, అసలు నెమ్మది నా గుండెల్లో అసలు ఎప్పుడు గలిబిలి, ఎప్పుడు ఆందోళన, ఎప్పుడు కంగారు, ఎప్పుడు నెమ్మది లేని పరిస్థితి, ఏదో ఒక టెన్షన్. ఒక సమస్య వచ్చి తొక్కి 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 అది వదిలేసి వెళ్ళిందండి, ఇంకో సమస్య వచ్చింది. అది తొక్కి తొక్కి వెళ్ళిందండి, ఇంకో సమస్య. హుదూద్దు ఎర్రగ తీసి వెళ్ళిపోయిందంటే ఆ వెనకాల ఏమొచ్చింది, టెట్లీ వచ్చింది కదా. అలాగనమాట వార్తలో చెప్తున్నారు, హుదూద్దు వచ్చి మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఏమొచ్చేసింది, టెట్లీ తుఫాన్ వచ్చేసింది అన్నట్టు. ఒక సమస్య తొక్కి తొక్కి సమస్యను కృంగదీసి మనశ్శాంతి లేకుండా చేసి అమ్మయ్య బయటపడ్డాను అనుకునే లొమ్ములు ఇంకో సమస్య తయారైపోయింది. దానిలో నలిగిపోయి 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 మళ్ళీ ఇంకో సమస్య వచ్చి పడిపోయింది. అలా గత సంవత్సరంలో జరిగిందా, అక్కడ ఏమన్నాడు చూడండి, నెమ్మదికి నాకును బహుదూరం, చాలా దూరం. నెమ్మది తూర్పు వైపు నుంటే నేను పడమర వైపు ఉన్నాను, అంత దూరం నెమ్మదికి నాకు. ఆ తర్వాత కింద అంటాడు చూడండి, మేలు ఎట్టిదో మర్చిపోయాను. అసలు మేలు అంటే ఎలా ఉంటుందో కూడా నాకు, మేలు జరిగితే ఎలా ఉంటుందా అన్నది మర్చిపోయా. మేలు అనేదే నా జీవితంలో జరగలేదు. ఒకవేళ మీ జీవితాల్లో జరగలేదేమో. ఆ కింద అంటాడు, నాకు బలము ఉడిగను అనుకుంటేనే. బలమంతా క్షీణించిపోయి ఇక ఏముంది, నీరసం అయిపోయాను, నా బలమంతా ఉడిగిపోయింది అనుకున్నాను. నాకు ఇక ఆశలు లేవు అనుకుంటేనే, ఇక ఆశలు లేవు, ఇక ఇంకేముంది, అయిపోయింది ఇక నా పరిస్థితి అన్నీ. అంటాడు, నా శ్రమను నా దురవస్థను నీవు త్రాగిన మాచిపత్రిని చేతును జ్ఞాపకం చేసుకున్నాము. అంటే చూడండి, ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా శ్రమ జ్ఞాపకం చేసుకోయ్యా, నా దురవస్థ ఎంత దురవస్థలో నేనున్నాను జ్ఞాపకం చేసుకోయ్యా, నేను త్రాగిన మాచిపెత్తి అంటే తర్వాతే అన్నాడు మీకు అర్థం కాదేమోని, నేను తాగిన మాచిపెత్తి అంటే చేదు, ఆ చేదును జ్ఞాపకం చేసుకోయ్యా. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. ఎప్పుడు ఇవి జ్ఞాపకం చేసుకొని ఈ ఆత్మ ఏమైపోతుందంట, కృంగిపోయి ఎందుకు లేక బతకటం అనవసరం అక్కాయ్, ఎందుకు ఎదవ జీవితం, అసలు ఏంటి కష్టాలు, ఈ కష్టాలు అనుభవించడానికి నేను పుట్టాను, అసలు అసలు ఈ బాధల కోసమే నేను పుట్టానా, ఎందుకు అసలు నాకేం వస్తున్నాయి ఇలాగా, ఎందుకు నా పరిస్థితులు ఎందుకు ఇలా వస్తున్నాయి అని మీలో మీరు, మీకు వస్తున్న శ్రమల్ని, మీకు వస్తున్న దురవస్థను, మీకు వస్తున్న భయంకరమైన చేదు అనుభవాలని, అసలు మీకు మేలు అనేది మర్చిపోయారా, అసలు నెమ్మది అనేది మీ గుండెల్లో లేదా, నెమ్మది మీకు చాలా దూరంగా ఉందా, అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా. ఎప్పుడు అది గుర్తొస్తే మీలో ఉన్న ఆ ప్రాణాలు కృంగిపోతున్నాయా, ఆ ప్రాణాలు కృంగిపోతున్నాయా. ఇక నాకు ఇక మంచి రోజులు రావు అని అనుకుంటున్నావా, అనుకుంటున్న సమయం నేను అంటున్నాడు, నేను ప్రభువా నేను జ్ఞాపకము చేసుకునగా నాకు ఆశలు పుట్టుచున్నవి. ఏం పుడుతున్నాయి అంటే ఇల్లో ఆశలు పుడుతున్నాయి అంట. ఆశలు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు ఏదైనా చేయగలడు, ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, ఆయన నమ్మదగిన వాడు అన్న సంగతులు నేను జ్ఞాపకం చేసుకుంటే ప్రభువా మళ్ళీ నాలో ఆశలు మళ్ళీ పుడతనయ్యా, నాలో మళ్ళీ ఆశలు పుడతనే. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రే దేవుని వెళ్ళారా, మీ క్లిష్ట కష్ట పరిస్థితులు గత సంవత్సరం నెమ్మది మీకు దూరం చేసి చేదు అనుభవాలు మీకు తీసుకొచ్చి ఆశలనే మీకు మర్చిపోయి ఇక మేలు జరిగిద్దనే ఆలోచన కూడా లేకుండా నిరీక్షణ కోల్పోయిన ఉన్న ఆ 2018 సంవత్సరం మర్చిపోండి, వదిలేయండి. 2019లో మిమ్మల్ని అడుగు పెట్టించాడు దేవుడు. ఈ 2019లో మీరేం జ్ఞాపకం చేసుకోవాలి చెప్పున, మీరు ఆయన జ్ఞాపకం చేసుకోండి, ఆయన కృపగలవాడు జ్ఞాపకం చేసుకోండి, ఆయన వాత్సల్యత ఎడతగక మీ మీద ఉంది అది జ్ఞాపకం చేసుకోండి, అనుదినం మిమ్మల్ని చూస్తుంటే నూతనంగా ఆయనకు వాత్సల్యత పడుతుంది జ్ఞాపకం చేసుకోండి, ఆయన నమ్మదగిన వాడు జ్ఞాపకం చేసుకోండి. ఇవి జ్ఞాపకం చేసుకుంటే మనలో ఏం పడతాయి, ఆశలు, బ్రతుకుల మీద ఆశలు, మంచి జరుగుతాయనే ఆశలు, మంచి చూస్తామనే ఆశలు మీలో మళ్ళీ పుట్టుకొస్తాయి. హల్లెలూయ, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఈ రోజు నుండి ఆశలు చిగురించునుగాక, మీలో ఆశలు చిగురించునుగాక, ఆ క్రొత్తాక ఆశలు చిగురించునుగాక. ఏమండి అక్కడ అంటున్నాడు, నేను నీ గొప్పతనాన్ని నీ ఆశ్చర్యతను జ్ఞాపకం చేసుకుంటే నాలో ఆశలు పుడుచున్నాయ్యా, ఎంతైనా నీవు నమ్మదగిన వాడవు. ఏమండి ఇప్పుడు మనం చేయాల్సిన మొదటి మాట, ఇప్పుడు మనం ఆ కష్టాలని బాధల్ని కాదు. పోయిన 31వ తారీఖు రాత్రి మీకు నేను గుర్తు చేశాను, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులు తలంపులోకి రానియొద్దు. అయితే మీరేం తలంపులోకి రావాలి,
పూర్వకాలంలో మీ బాధలు, మీకు నెమ్మది దూరమైంది, మీ ఆశలు మీకు నెరవేరలేదు, మీరు చీకటిలో ఉన్నారు, మీరు చేదు అనుభవాలు అనుభవించారు, మీకు అంతా అసలు మేలు అనేదే జరగలేదేమో. అయితే గత సంవత్సరాలలో జరిగిన ఫెయిల్యూర్స్ని, ఆ దెబ్బల్ని, కష్టాలని అసలు జ్ఞాపకంలో కూడా తెచ్చుకోవద్దు. మీరేం జ్ఞాపకం తెచ్చుకోవాలి? నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఇదిగో 2019 ప్రవేశపెట్టి 2019 మొట్టమొదటి శుక్రవారం రోజున ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక నూతన క్రియ మీ జీవితంలో చేయబోతున్నాడు. ఈ సంవత్సరం అంతా మీరు గంతులు వేసి ఆనందం మీకు ఇవ్వబోతున్నాడు. కృతజ్ఞతలయ్యా, థ్యాంక్స్ అయ్యా, మీకు థ్యాంక్స్ అయ్యా, మీకు థ్యాంక్స్ అయ్యా అని చెప్పబోతున్నారు. మీరు ఈ సంవత్సరం ప్రతి దినం మిమ్మల్ని చూస్తుంటే ఆయనకు వాత్సల్యం తప్పుటబోతుంది. ఆయన నమ్మదగిన వాడు, నువ్వు కృపగలవాడవయ్యా, నువ్వు నమ్మదగిన వాడవే, నువ్వు మంచి దేవుడవయ్యా అని చెప్పబోతున్నారు ఈ సంవత్సరం అంతా మీరు. హల్లెలూయా. అయితే అలా చెప్పాలంటే మనలో ఏం కలగాలంటే మొట్టమొదటి మాట, నేను మూడు మాటలు చెప్తాను. మొదటి మాట అదేంటంటే, మనం ఆ పాత వాటినిక జ్ఞాపకం చేసుకోవద్దు. మన దేవుడు కృపగలవాడు, అది జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మన దేవుడు కృపగలవాడు. 22 వచనం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృపగలవాడు, అంత మాత్రమే కాదు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. మూడవది, అనుదినము నూతనంగా ఆయనకి వాత్సల్యత పడుతుంది. అక్కడ మనం ఇంకా జ్ఞాపకం చేసుకోండి, నువ్వెంతైనా నమ్మదగిన, ఈ జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, ఇవి జ్ఞాపకం చేసుకోండి. ఇక రెండవది మనం ఏం చేయాలంటే, అక్కడ ఆయన ఒక మాట అంటున్నాడు, మూడే మాటలు చెప్తాను. 24 వచనం ఏమంటున్నాడు చూడండి, 24 వచనం, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. చూడండి చూడండి, ఈయనేమనుకుంటున్నాడంట, ఇలా అనుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలో మీరు జ్ఞాపకం చేసుకోండి, ఏం మర్చిపోవాలో అవి మర్చిపోండి. మళ్ళీ చెప్పండి ఆ జ్ఞాపకం, ఏం మర్చిపోవాలో. ఎందుకు మళ్ళీ చెప్తున్నాను, ఏం మర్చిపోవాలి? నెమ్మది దూరం అయిపోయింది, మేలనేది మర్చిపోయాను, చేదు అనుభవాలు, ఎటు చూచినా భయంకరమైన పరిస్థితులు, ఏంటో నా బ్రతికెలా అయిపోయింది, ఆశే లేదు, అలాంటి రోజులు చూసి వచ్చారేమో. మర్చిపోండి, అవి మర్చిపోండి, కొంచెం మర్చిపోండి అయ్యే, వాళ్ళు మర్చిపోండి అయ్యే, ఇంకేదో మధ్యలో పెట్టుకొని ఇంకా ఆలోచిస్తున్నారు దీర్ఘంగా, మర్చిపోండి అయ్యే, అది మర్చిపోండి. ఎందుకంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ, ఇదిగో ఈ మొదటి శుక్రవారం అది మొలుస్తుంది, దీన్ని ఆలోచించండి. దేవుడు చేయబోతున్న నూతన క్రియ ఆలోచించండి. పాస్టర్ గారికి నేను చెబుతూ వచ్చాను కారులో, అది మర్చిపో, అసలు జ్ఞాపకంలో కూడా రానివద్దు, నాకు నువ్వు కావాలి. ఏం పోయినా వాటిని మళ్ళీ సంపాదించుకోగలను నేను, కానీ నువ్వు పోతే సంపాదించుకోలేను. నువ్వు అన్నీ గుర్తు చేసుకోవద్దు, నువ్వు అవన్నీ జ్ఞాపకం చేసుకోవద్దు. ధీమాగుండు, నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఏమో ఈ నెలలోనే మన పరిస్థితులన్నీ మారిపోతాయి, నువ్వు అది జ్ఞాపకం చేసుకో, చెప్పుకుంటూ వచ్చా. ఎందుకంటే టెన్షన్ పడిపోతుంది లోన, ఏమండి వీళ్ళకి కట్టాలి ఇవన్నీ చెప్తాం. ఎత్తి ఎలాగలా సరే ఏదో ఒక సమాధానం చెప్పు నువ్వు, అయితే మనం చేయగలుగుతాం, అన్నీ కట్టగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. నువ్వు అవన్నీ జ్ఞాపకం చేసుకొని టెన్షన్ పడిపోయి మళ్ళీ లేనిపోయిన సమస్య నాకు తేవద్దు, నువ్వు కావాలి నాకు. ఏం పోయినా మళ్ళీ సంపాదించుకుంటాం, కానీ నిన్ను సంపాదించుకోలేదు. నువ్వు నిలబడు, నువ్వు అన్నీ మర్చిపో, మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. బలపరుస్తూ తెచ్చాను, మిమ్మల్ని కూడా బలపరుస్తున్నాను. అన్నీ మారుతాయి మీ పరిస్థితులు, మీ కష్టాలన్నీ తీరుతాయి, మీ సమస్యలన్నీ తొలగిపోతాయి, మీ బాధలన్నీ తొలగిపోతాయి. మంచి దేవుడు మంచి కార్యం చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా, మంచి దేవుడు మంచి కార్యం చేయబోతున్నాడు, ఆమేన్. అయితే మనం వాటిని జ్ఞాపకం చేసుకుందాం. మీకు రెండవది, ఇలా అనుకుంటున్నాను అన్నాడు. ఎలా అనుకుంటున్నాడంట, యెహోవా నా భాగము అని నేను అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాడంట, యెహోవా నా భాగం. భాగం అంటే దాని అర్థం ఏంటి, భార్య భర్తలు వేరు వేరా, ఇద్దరు ఒకటా, ఇద్దరు ఒకటేగా. ఇప్పుడు వారిద్దరు భాగస్వాములు, జీవిత భాగస్వామి అంటాం. అంటే జీవితంలో సగం సగం, ఇద్దరు కలిస్తేనే ఒకటే, ఇద్దరు వేరు వేరు కాదు భార్య భర్తలు అంటే, ఇద్దరు కలిసి ఒకటే. ఏమండి మేలైనా ఇద్దరు కలిసి అనిపిస్తారు, కీడైనా ఇద్దరు కలిసి అనిపిస్తారు. ఏమండి మంచి పేరు వచ్చినా ఇద్దరికి వస్తుంది, చెడ్డ పేరు వచ్చినా ఇద్దరికి వస్తుంది. అంటే ఏదైనా వీళ్ళిద్దరికీ కలిసి వస్తుంది. జాగ్రత్త గమనించండి, ఇప్పుడు ఈరోజు మొదలుకొని మీరు ఏమనుకోవాలి చెప్పనా, ఏమండి మీ భర్తను లేకపోతే మీ భార్యను కాస్త మిమ్మల్ని వాళ్ళని మైమరిచిపోయి మీరు ఏమనుకోవాలంటే, నా జీవితంలో ఆయన నా భాగం, ఆయన నా జీవితంలో ఆయన నా భాగం, నా ఫ్యామిలీకి ఆయన భాగం, ఆయనలో నేనొకదాన్ని, ఆయనలో నేనొకడిని, మేమిద్దరం వేరు వేరు కాదు, ఏసయ్య నేను ఒకటి, ఏసయ్య నేను, ఆయన నా భాగం, ఏదైనా ఆయన నా భాగం. ఈరోజు మీకు నొప్పి వచ్చిందంటే ఎవరికి నొప్పి వస్తుంది,
ఈరోజు మీకు బాధ వచ్చిందంటే ఎవరో బాధ వస్తుంది, మీకు సంతోషం వచ్చిందంటే ఎవరికి, అంటే మీకు ఏది వచ్చినది ఎవరికి, అది ఒక్కసారి ఆయన్ని భాగస్వామిగా పెట్టుకుంటే అసలు మీకు ఏది వచ్చినా సరే ముందు అది ఆయనకు ఆ ఫీలింగ్ కలిగిద్దండి. మీరు ఎప్పుడైనా గమనించారా, అమ్మ సాక్ష్యం చెప్తూ ఏడుస్తుంది అనుకోండి, కూతురు కింద కూర్చొని సాక్ష్యం చెప్పిద్దా లేదో ఆమె ఏడుస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ట్యాప్ తిప్పితే అక్కడ నీళ్ళు వచ్చినట్టు అండి, ట్యాప్ ఇక్కడ అమ్మ తిప్పిద్ది నీళ్ళు ఎక్కడ వస్తాయి, కింద నీళ్ళు వస్తూ ఉంటాయి, కూతురు ఏడుస్తూ ఉంటారు. లేకపోతే కూతురు ఏడుస్తూ సాక్ష్యం చెప్పింది అనుకోండి, కింద తల్లు ఏడుస్తూ ఉంటారు. ఏంటంటే ఏమండి మగవాళ్ళకి అంత తొందరగా ఏడుపు రాదు అనుకోండి, ఎప్పుడో కానీ ఏడుపు రాదు మగవాళ్ళకి, కానీ ఆడవాళ్ళకి మాత్రం అంటూ వచ్చేస్తుంది. ఇంత కష్టపడక్కర్లా, ఒకసారి ఆలోచిస్తే మీ మధ్య ఉన్న బంధం భాగం అండి, అదే మీరు ఒక భాగం, ఒక ఫ్యామిలీ అంటే ఒక భాగం. అయితే జాగ్రత్త గమనించండి, ఇప్పుడు ఆయన మనలో ఈ సంవత్సరం ఆయన మనతో ఒక భాగం. ఆయన దేవుడు వేరు, నేను భక్తురాలిని వేరు, నో ఆయన మనం భాగస్థలం. యెహోవా నా భాగం అని నేను అనుకుంటున్నాను. ఈరోజు నుండి మేలైనా ఆయన మనం కలిసే, కీడైనా ఆయన మనం కలిసే, మంచి పేరు వచ్చినా ఆయన మనం కలిసే, చెడ్డ పేరు వచ్చినా ఆయన నేను కలిసే. ఏమంటే ఒక్కోసారి నేనేమంటాను చెప్పనా, ఎక్కడైనా మీటింగ్ ఎక్కడైనా తేడా జరిగింది, ఏదైనా వర్షం గురించి మీటింగ్ ఫెయిల్ అయింది అనుకోండి, అయ్యా ప్రభా నీ నామానికి అవమానం వస్తుందయ్యా, ఏదైనా మీదేనయ్యా, మంచి పేరు వచ్చినా మీదే. ఏమండి నేను ఎప్పుడైనా మంచి పేరు వస్తే నేను ఎవరు కాపాది ఇచ్చేస్తానంటే ఈ మహిమ అంతా దేవుడిదే, ఈ మీటింగ్ ఇంత సక్సెస్ఫుల్గా చేసింది దేవుడే, ఆయనకే మహిమ. ఒకవేళ అక్కడ ఏదైనా చెడ్డ పేరు వస్తే అక్కడ నేనేమనుకున్నా చెప్పనా, నీకు చెడ్డ పేరు వస్తాను అయ్యా, అయ్యా నీకు చెడ్డ పేరు రానివద్దయ్యా. అంటే ఇప్పుడు చెడ్డ పేరు ఎవరికి వస్తుంది లెక్క ప్రకారం, నాకు వస్తుంది రావటానికి నాకు. నేను ఎప్పుడన్నా అనుకుంటే ఒకటే అనుకుంటా, మంచి పేరు వస్తే నీకయ్యా, చెడ్డ పేరు వస్తే నాకయ్యా, నన్ను బట్టే అనుకుంటూ ఉంటాను. కానీ ఆ చెడ్డ పేరులో కూడా ఎవరికి భాగం, మంచి పేరు వచ్చినా ఎవరికి భాగం, మంచి అయినా నీదేనయ్యా చెడైనా ఆయన దగ్గర ఎక్కడైనా ఫెయిల్యూర్ ఉంటుందా, ఆయన దగ్గర ఎక్కడైనా చెడు ఉందా, ఆయన దగ్గర ఎక్కడైనా ఓడిపోవడం అని ఉందా, ఆయన దగ్గర లేదు. కాబట్టి ఆయన ఓడిపోడు నిన్ను కూడా, ఆయన ఓడిపోడు, ఆయన ఓడిపోడు, ఆయన సమస్యలు ఉండడు, ఆయన చీకట్లో ఉండడు, ఆయన కష్టాల్లో ఉండడు, ఆయన ఇబ్బందుల్లో ఉండడు. ఆయన మీరు ఒకటి, ఆయన మనం భాగస్వాములు. ఏం జరిగినా యేసయ్య నువ్వు నేను మన ఇద్దరం ఒకటి, హల్లెలూయా, మన ఇద్దరం ఒకటి. ఇప్పుడు భాగస్వామిగా చేసుకుంటారా, ఏమంటే భాగస్వామిగా చేసుకుంటే ఏదైనా కష్టం వచ్చినా మేలు వచ్చినా చెడు వచ్చినా ఆయన మనం అనుకున్నాం, అట్ ద సేమ్ టైం ఏదైనా తేడా పనులు మనం చేసామనుకోండి, ఇప్పుడు మనతో పాటు ఎవరు చేయగలుస్తుంది. ఇప్పుడు ఏదైనా పట్టుకోవాలి, కుడి చేయ పట్టుకుంటుంది, ఎడ చేయ పట్టుకుంటుంది, రెండు ఒకటేగా. ఏమండి అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం పట్టేసుకున్నాం, మనతో పాటు ఎవరు పట్టుకోవాలి, అయ్యి ఏసయ్య పట్టుకుంటాడా, పోరా చెండాలు పోడా అని వదిలేసి వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి ఆయన మనం భాగస్వామి అనుకుంటే ఇక ఆయనకి ఇష్టం లేని ఏం మనం పట్టుకోవద్దు, ఆయనకి ఇష్టం లేని ఏవి మనం చేయొద్దు, ఆయనకి ఇష్టం లేని దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే మనం వెళ్ళామంటే ఇట్టండి పనికిమాలి చోటకి నేను ఎట్ట వస్తాను అనుకున్నారా, సరే నువ్వే చూసుకో, ఇక నేను నీతో భాగస్వామి కట్ చేసుకుంటున్నాను నీకు నాకు అంతవరకు. ఎందుకంటే ఇక్కడ థియోఫిలస్ ఆడి వెళ్ళి అక్కడ ఆడుతున్నాడు, వాళ్ళని రెడీ ప్రసంగం చేస్తుంటాడు, ఆడుతున్నాడు. నేను ఇప్పుడే ఇక్కడే రెండు నిమిషం మీరు ఎంతమంది చూశారో అరే అన్నాను, సైక్ చేశా అడేట అంటున్నాడు నన్ను అక్కడ నుండి. అంటే దాని అర్థమైంది మీరు చెప్పండి, అంటే నాతో పచ్చి కొట్టేస్తున్నాడు, అరే మౌనంగా ఉండరా మీ డాడీ ప్రసంగం చేస్తున్నాడు రా ఆడొద్దురాలు అన్నందుకు అడేమంటున్నాడు. ఈ చిన్నదానికి ఆడు నాకు పచ్చే కొట్టేస్తే మనం ఇష్టం లేని పనులన్నీ చేస్తూ ఉంటే మనకు ఆయన పచ్చే కొడితే నిమిషం బతకగలవా అంటున్నాను. మనకు ఆయన పచ్చే కొడితే అసలు పనికి మనలోడా నీకు నాకు అసలు సంబంధం లేదు అని నీ భాగస్వామి నేను వదిలేస్తున్నాను, ఒకవేళ ఆయన వదిలేశాడు అనుకోండి మనం ఈ సంవత్సరం బతకగలమా. కాబట్టి భాగస్వామ్యం పెట్టుకునే ముందు జాగ్రత్తగా అనుకుని పెట్టుకోండి, ఇలా అనుకునే ముందు జాగ్రత్తగా. నువ్వు అట్టండి ఎవ్వరాలు ఏం చేయను, అట్టండి మాటలేం మాట్లాడను, అట్టండి ఏం చేత్తో పట్టుకోను, ఆయనకి ఇష్టం లేని మానేసుకుంటాను అనుకుంటేనే భాగస్వామ్యం పెట్టుకోండి, లేకపోతే ఆయన వదిలేస్తే జీవితం అధోగతి పాలైపోద్ది. భాగస్వామ్యం పెట్టుకున్నారో అప్పజయం రానివ్వడు ఈ సంవత్సరం మీకు, భాగస్వామ్యం పెట్టుకున్నారో లోటమి రానివ్వడు, భాగస్వామ్యం పెట్టుకున్నారో అభివృద్ధే అభివృద్ధి, రోజు సంతోషిస్తాను, గంతులేస్తావు రోజు. నీ పురోగతిని ఎవడు ఆపలేడు, అంతే, ఎక్కడికెడితే అక్కడ ద్వారాలు తెరవబడతాయి. ఆయన నీతో కూడా వచ్చి అద్భుతాలు చేస్తాడు ఈ సంవత్సరం, భాగస్వామ్యం పెట్టుకుంటే అలా ఉంటుంది. ఒకవేళ ఈ సంవత్సరం మీరు పెట్టుకునే ముందు ఆలోచించండి, అయ్యా నీకు ఇష్టం లేని ఏమీ నేను, నీకు ఇష్టం లేని ఏది నేను పట్టుకోను, అయ్యా నీకు నాకు భాగస్వామ్యం కావాలి అని నిజంగా అనుకునే ముందు మీరు జాగ్రత్తగా ఆలోచించారు. ఎందుకంటే తీయరా అక్కడికి వెళ్ళిన తర్వాత మా థియోఫిలస్ నాకు పచ్చే కొట్టినట్టు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత గబుక్కు అనే పరిస్థితులు ఆయనకి ఇష్టం లేని రా, ఆయన వస్తాడండి సారా దుకాణంలోకి,
ఆయన వస్తాడండి సినిమా హాల్లోకి, ఆయన వస్తాడండి ఆ తప్పులు స్థలానికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయారు మీరు నడుచుకుంటూ, ఇప్పుడు మీతో పాటు అక్కడ కూడా వచ్చేస్తాడు అనుకున్నారండి. పౌరస్ సన్నాసి ఎట్టని స్థలానికి నేను వస్తానని ఎట్ట అనుకున్నావు? భాగస్వామి నేనన్నావు, ఎందుకు వెళ్ళావు ఈ స్థలానికి? పో సావు అని చెప్పి వదిలేస్తాడు. అక్కడ వాళ్ళు పట్టుకొని దొరికిందే సందని అపవాది వాళ్ళల్లో దూరి చెత కొట్టేస్తాడు మనల్ని. రా భాగస్వామి అన్నా, నాతో ఫ్రెండ్షిప్ వదిలేసి ఏసీతో ఫ్రెండ్షిప్ పెట్టి చెప్పుకున్నా, నీ సంగతి నేను తెలుస్తానని పిచ్చి చెతకు కొట్టుడు కొట్టేస్తాడు. కాబట్టి అలా కాకుండా ఉండాలంటే భాగస్వామ్యం పెట్టుకున్నాం. ఎందుకంటే నేను రెచ్చగొట్టద్దు, మనం ఆడితో ఏసైతో భాగస్వామ్యం పెట్టుకున్నాం అంటే ఆడితో మనం పచ్చే కొట్టేసి వస్తున్నాం అన్నమాట. ఎవరితో? అపవాదితో సార్ పచ్చే కొట్టండి. ఎవరికి ఈ పచ్చే? ఎవరికి ఎవరికి మీరు ఫ్రెండ్షిప్? మీ ఎడం వైపు చూపి అనండి, కుడి వైపు చూపిస్తూ నీతో ఫ్రెండ్షిప్, నీతో భాగస్వామ్యం. మళ్ళీ అపవాదికి ఎవరితో ఫ్రెండ్షిప్? మీ కుడివైపు చూపిస్తే ఎలానండి, అయ్యా మీతో భాగస్వామి, మీతో ఫ్రెండ్షిప్ అయ్యా. ఇలా అనుకోండి, ఈ సంవత్సరం మీకు సక్సెస్ లేకపోతే నన్ను అడగండి, సంతోషిస్తారు, మీరు ఆనందిస్తారు, ఆనందిస్తారు ఖచ్చితంగా చెప్తున్నాను. ఇక మూడవది, అక్కడ ఏం చేయమాలంటే నేను ఇలా అనుకున్నానంటూ ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఎవరి మీద నమ్మకం? నా నమ్మకాలన్నీ మీ మీదేనయ్యా. నువ్వున్నావయ్యా, నువ్వున్నావయ్యా, ఈ సంవత్సరం నా ముందు నువ్వు నడుస్తున్నావయ్యా, ఈ సంవత్సరం నా చేయబట్టి నువ్వు నడిపిస్తున్నావయ్యా. ఎక్కడికి వెళ్ళినా దావీదు భక్తుడు అన్నట్టు గాఢాంధకారపు లోయలోకి నేను వెళ్ళినా ఏ అపాయమునకు నేను ఎందుకో చెప్పనా, అక్కడ ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంది. ఆయన సన్నిధి ఎక్కడ? భయంకరమైన పరిస్థితుల్లోకి మీరు వెళ్ళిపోయినా సరే ఆయన సన్నిధి మీకు తోడుగా రాబోతుంది. ఏమని చెప్పండి? ఆయన స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెటెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.